ప్రకృతి వ్యవసాయంలో భాగంగా మా పాడి కోసము మా ఎద్దుల కోసము గానగా తిప్పడానికి ఎద్దులకు బలంగా ఉండాలని జుంజువా గడ్డి, దేశీ గడ్డి ఇది. మన గుజరాత్ నుంచి, గుజరాత్కి సంబంధించిన గడ్డి ఇది. నేను మహబూబ్ నగర్ నుంచి తెచ్చి ఇక్కడ వేసుకున్నాను. ఒక 2 నెలల పంట ఇది. 2 నెలలు నాటినప్పటి నుంచి 2 నెలల నుంచి కోత స్టార్ట్ అవుతుంది. దాని తర్వాత మీరు కోస్తూనే ఉంటే వస్తూనే ఉంటుంది. ఎంత వేసినా కూడా మంచి ఆవులకు మంచి పుష్టికరమైన గడ్డి అన్నమాట ఇది. ఇది ప్రతి రైతు తన పొలంలో పెట్టుకోవచ్చు. మాకు ఇక్కడ వచ్చిన 100 మంది రైతుల వరకు కూడా మేము ఈ గడ్డి ఇచ్చినాము. ఈ గడ్డి ఎవరైనా పెట్టుకోవచ్చు. 2 నెలల కోత స్టార్ట్ అవుతుంది. ఇది మన దేశీ గడ్డి అన్నమాట. అన్ని గడ్డిల కంటే ఇది చాలా మంచి గడ్డి. మనకి ఏ గడ్డి జాతికి అయినా అంటే ఇది చాలా మంచిగా ఇష్టంగా తింటాయి పశువులు. చాలా ఇష్టంగా తింటాయి. దీన్ని నాటేసే విధానం కూడా ఇట్లా ఇదే. మొక్కనే నాటాల్సి ఉంటుంది. విత్తనాలు కూడా ఏముండే కాలు, మొక్క నాటితేనే వచ్చేస్తుంది. వరి లెక్క నాటేసుకుంటే వచ్చేస్తుంది ఇది. ఇట్లా ఈ టైప్లో నాటేసుకోవాలి. కంకి నుంచి కంకి, ఈ కంకి నుంచి ఇక్కడ వరకు ఇది ఇరిసి ఇట్లా నాటేసుకోవాలి. ప్రతి ఒక్కటి 2 కంకిలకు ఒకటి ఇట్లా నాటేసుకుంటే వాళ్ళకు వరి లెక్క నీళ్ళల్లో పెట్టుకోవచ్చు, బోజలు కొట్టి పెట్టుకోవచ్చు. ఎక్కడ పెట్టుకున్నా కూడా ఎంత కోస్తే అంత ఎక్కువ వస్తుంది. 2 నెలలకు ఒక కోత స్టార్ట్ అవుతుంది, ఫస్ట్ కోత. దాని తర్వాత మీరు కోస్తూనే ఉంటే వస్తూనే ఉంటుంది. నీళ్ళు ఒకటి, ఘనజీవామృతం జీవామృతం బారించుకుంటే మంచి పంట వస్తుంది. ఆవులకు ఆరోగ్యమైన మంచి ఆహారం అన్నమాట ఈ గడ్డి. ప్రతి ప్రకృతి వ్యవసాయ రైతు ఇట్లాంటిది పెట్టుకుంటే వాళ్ళ ఆవులకు, దేశీయ ఆవులకు కానీ ఎద్దులకు కానీ దేనికైనా బాగా పనిచేస్తుంది.